మహారాష్ట్రలోని గడ్చిరోలిలో జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని శక్తివంతమైన ఐఈడీ బాంబును పేల్చారు మావోయిస్టులు. ఆ ధాటికి వాహనం తునాతునకలైంది. ఈ ఘటనలో వాహనంలో ప్రయాణిస్తున్న 15 మంది జవాన్లు, డ్రైవర్ అక్కడికక్కడే చనిపోయారు. నక్సల్స్ ప్రభావిత గడ్చిరోలి జిల్లాలో నిన్న ఈ ఘటన జరిగింది. పక్కా ప్రణాళికతోనే వలవేసి మావోయిస్టులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. మహారాష్టలోని కూర్ఖేడా వద్ద కొన్ని నెలలుగా జాతీయ రహదారి నిర్మాణం పనులు జరుగుతున్నాయి. ఈ పనులను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద సంఖ్యలో మావోయిస్టులు నిన్న తెల్లవారుజామున 3:30 ప్రాంతంలో దాదాపూర్ ప్రాంతానికి వచ్చారు. అక్కడ రోడ్డు నిర్మాణ సంస్థ అమర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్కు చెందిన 36 వాహనాలకు, ఎక్స్కవేటర్లకు నిప్పు పెట్టి అడవుల్లోకి పారిపోయారు. దీనిపై అప్రమత్తమైన గడ్చిరోలి జిల్లా క్యూఆర్టీ టీం ప్రత్యేక వాహనంలో ఘటనాస్థలికి చేరుకుంది. బలగాలు ఖచ్చితంగా వస్తాయని ఊహించిన మావోయిస్టులు కుర్ఖేడాకు దగ్గరలోని లెంధ్రీపూల్ రోడ్డుపై శక్తివంతమైన ఐఈడీని అమర్చారు. వీరు ప్రయాణిస్తున్న వాహనం 12:00 అక్కడికి రాగానే దాన్ని పేల్చేశారు. పేలుడు ధాటికి గాల్లోకి లేచిన వాహనం ముక్కలు ముక్కలుగా తలో దిక్కునా పడింది. ఈ దాడిలో 150 మందికి పైగా మావోయిస్టులు పాల్గొన్నట్టు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన బలగాలు భారీగా గడ్చిరోలి అటవీ ప్రాంతంలో కూంబింగ్ ప్రారంభించాయి. గత ఏడాది ఏప్రిల్ 22న గడ్చిరోలిలోని కన్నూరు వద్ద 36 మంది మావోయిస్టులను, సానుభూతిపరులను పోలీసులు కాల్చి చంపేశారు. అందుకు నిరసనగానే దాడి చేసినట్లుగా అక్కడ వదిలి వెళ్లిన ఓ లేఖలో మావోయిస్టులు పేర్కొన్నారు. బలగాలపై మావోయిస్టుల దాడి ఇంటెలిజెన్స్ వైఫల్యం కాదని మహారాష్ట్ర డీజీపీ సుబోధ్ కుమార్ జైస్వాల్ స్పష్టం చేశారు. మహారాష్ట్ర పోలీస్ శాఖకు ఈ దాడి తీవ్ర విఘాతమని, నక్సల్స్ కార్యకలాపాలకు వ్యతిరేకంగా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ ఘటనతో నిన్న సాయంత్రం రాజ్భవన్లో జరగాల్సిన మహారాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు రద్దు చేశారు. మావోయిస్టుల దుశ్చర్యను ఉపేక్షించేది లేదని, ఘటనకు పాల్పడిన వారిని వదిలిపెట్టబోమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బలగాలపై దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. మావోయిస్టుల దాడిని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్రంగా ఖండించారు. ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ దాడిపై శివసేన కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మావోయిస్టుల హింసాత్మక చర్యను దేశ ప్రజలు ఖండిస్తున్నారని, హింసాత్మక చర్యలను కలిసికట్టుగా ఎదుర్కోవాలని ప్రియాంక గాంధీ పిలుపునిచ్చారు. పుల్వామా దాడి నుంచి మోదీ ప్రభుత్వం ఏమాత్రం పాఠాలు నేర్చుకోలేదనే విషయాన్ని గడ్చిరోలి ఘటన తేల్చిందని కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ అన్నారు. గడ్చిరోలి దాడిలో 15 మంది జవాన్లను బలిగొన్నందుకు ప్రతీకారంగా 100 మంది నక్సల్స్ ను చంపి తీరుతామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఎన్నికల ప్రచార సభలో ఆయన మహారాష్ట్రలో జవాన్లపై జరిగిన దాడి గురించి తీవ్ర భావోద్వేగంతో మాట్లాడారు.